सिद्दिपेट जिल्ला हुस्नाबाद अंबेडकर चौरस्तालो तेलंगाणा जागृति व्यवस्थापक अध्यक्षरालु एमएलसी कविता जन्मदिन वेडुकलनु तेलंगाणा जागृति आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा केक कट चेसी टीआरएस नेतलु जागृति सभ्युलु संबरालु जरुपुकुन्नारु। జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవనీయులు కల్వకుంట్ల కవిత గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు మరి హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర మరి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది। తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మరి తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమంలో పోషించినటువంటి పాత్ర గణనీయమైనది। తెలంగాణ జాగృతి మరి బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి ఘనత తెలంగాణ జాగృతికి దక్కింది। అదే విధంగా తెలంగాణ జాగృతి మరి తెలంగాణ ఉద్యమంలో ఆలు పెరగని పోరాటం చేసి మరి ఈ రోజు తెలంగాణ సాధనలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత గారు విశేష కృషి చేశారు। మరి ఈ 24వ మరి జన్మదిన సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా మరి ఘనంగా మరి ఎమ్మెల్సీ కవిత గారి జన్మదిన వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। మరి వారి ఆయుర ఆరోగ్యాలతో తెలంగాణ మరి బంగారు తెలంగాణ సాధించడానికి వారు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మరి ఆ భగవంతుడు వారికి శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని చెప్పి మరి తెలంగాణ జాగృతి హుస్నాబాద్ శాఖ తరఫున మరి కోరుతాము। శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా స్థానిక హుస్నాబాద్లోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది। తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను దేశ విదేశాల్లో చాటి మన సంస్కృతులకు గొప్పగా ఒక మంచి సంస్కృతిగా ఈరోజు బతుకమ్మ పండుగను జాతీయ స్థాయిలో గుర్తించే విధంగా తోడ్పడినటువంటి మన కల్వకుంట్ల కవిత గారికి ఎన్నో నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండి ప్రజలకు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ ఈరోజు వారి జన్మదినం జరుపుకోవడం జరిగింది।